ఓకే ఇప్పుడు సమ్మర్ స్పెషల్ సో రాజుగారి జింజర్ మింట్ సోడా yes అండి ఓకే సో మనకి ఇక్కడ కూడా మింట్ ఫ్లేవర్ ఉందన్నమాట మళ్ళీ yes అంటే రెండిట్ కాంబినేషన్ లో బాగుంటుంది ఓకే సో అంటే ఇక్కడ మనం అల్లం కూడా యాడ్ చేస్తున్నాం కదా అవును సో ఈ రెండిట్ కాంబినేషన్ లో విత్ సోడా ఓకే సో మనకి అంటే బయట మామూలుగా మనం ప్లెయిన్ సోడానే ఎప్పుడైనా తెచ్చుకున్నా అదే తెచ్చుకుంటూ ఉంటాము దాంట్లో మనకి ఫ్లేవర్స్ ఏమీ ఉండవు అవునండి సో ఇక్కడ మనం అంటే ప్లెయిన్ సోడా వాటర్ తెచ్చుకున్నా ఇలాంటిది ఏదైనా కాంబినేషన్ ఉంటే మనం చక్కగా ఇంట్లో మిక్స్ చేసుకోవచ్చు మిక్స్ చేసి తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఓకే ఓకే మరి జింజర్ మింట్ సోడా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం జింజర్ మింట్ సోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అల్లం రసం 2 టీ స్పూన్లు తరిగిన పుదీనా అర కప్పు బెల్లం పావు కప్పు నల్లుప్పు 1 టీ స్పూన్ ఉప్పు తగినంత ఐస్ క్యూబ్స్ తగినన్ని సోడా నీళ్లు అర లీటర్ జీలకర్ర పొడి 1 టీ స్పూన్ స్టార్ట్ చేద్దామా రాజు గారు ఓకేనండి సో దీనికి ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి సో పుదీనా తర్వాత బెల్లం ఇవన్నీ మనం కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టి ఒక జ్యూస్ లా రెడీ చేసుకోవాలి ఓకే ఓకే సో పేస్ట్ లాగా కాకుండా కొంచెం కొద్దిగా లూస్ గా ఉండాలి లూస్ గా ఉండాలి ఓకే సో మిక్సీ జార్ లో పుదీనా సో మనం సోడాకి అదే ఆ మింట్ ఫ్లేవర్ ని రెడీ చేసుకుంటున్నాము yes అండి ఓకే సో బెల్లం తురుము సో షుగర్ బదులు బెల్లం వాడుతున్నారా yes అండి ఈ బెల్లం మరి ఎక్కువగా తీయగా కూడా ఉండదు ఉప్పగా కూడా ఉండదు సో మధ్యస్థంగా మిడిల్ లో ఉంటుంది ఓకే ఒక డిఫరెంట్ మీటా టైప్ లో yes అండి కొద్దిగా జీలకర్ర పొడి ఓకే కొద్దిగా ఉప్పు కొద్దిగా నల్లుప్పు నల్లుప్పు ఓకే కొద్దిగా వాటర్ ఇస్తారా సో సరిపడా నీళ్లు వేసేసుకొని దీని కొంచెం జారుడుగానే మనము గ్రైండ్ చేసుకోవాలి అవునండి ఓకే కొంచెం వాటర్ కావాలి రాజు గారు లేదండి ఇంకొంచెం ఫైన్ గా ఫైన్ గా రా ఓకే సో బౌల్ ఇస్తారా ఓ దీని వడగట్టాలా మళ్ళీ మనము అవునండి అంటే కొంచెం ఆకు ఆకలి తగులుతూ ఉంటుంది కదా సో ఉట్టి ఆకుల్లాగా అయితే మనము దాంట్లో కలిపేసుకోవచ్చేమో కానీ ఇది మరీ ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది కదా yes సో కాబట్టి మనం దీని వడగట్టేసుకుంటే బెటర్ ఏమి ఎందుకంటే మనము బయట తీసుకునే కొన్ని రకాల డ్రింక్స్ లో జస్ట్ ఆ మింట్ లీవ్స్ అలా వేరేగా అది వేరేగా ఉంటుంది సో ఇక్కడ మనం ఇప్పుడు తీసుకునే దానికి కొంచెం అదేం లేకుండా కొంచెం క్లియర్ గా ఉంటే బాగుంటుంది అండ్ ఇక్కడ అంటే బెల్లం కూడా యాడ్ చేసాం కదా కొంచెం థిక్ గానే అయింది మనకి ఎలాగో ఆ జ్యూస్ అనేది yes సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం రసం కానీ ఇలాంటివి మనం అంటే కోల్డ్ వాటర్ లో మిక్స్ చేసుకున్నా మనకి ఆ టేస్ట్ అనేది రాదేమో కదా వస్తుంది బట్ సోడాతో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కొంచెం అలా అనుర్గున రిఫ్రెషింగ్ ఫీల్ అనేది అంటే మనం ఇప్పుడు బయటి మోయిటోస్ అవి తాగితే మనం ఎలా ఫీల్ అవుతామో అలా వస్తుంది yes సోడాతో మనకి అదే వస్తుంది గ్లాసెస్ ఇస్తారా ఇది మనం 1/4 తీసుకోవాలా 1/4 ఇది మనం ఇలా చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే బానే ఉంటుందా రాజు గారు లేదండి ఫ్రెష్ గా చేసుకుంటేనే బెస్ట్ యా మింట్ కాబట్టి మనకి ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుందేమో కదా అవునండి ఓ మనం ఇదివరకు చూపించిన కొన్ని రకాలు అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు వాట్లో మనకు ప్రిజర్వేటివ్ అంటే పంచదార ఉంది కదా సో కొంచెం ప్రిజర్వేటివ్ కొన్నిట్లలో ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేసాము అవునా సో అవి మనకు ఉంటాయి సో ఇది మాత్రం స్టోర్ చేసుకోవడానికి అవదు yes కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకొని తాగేయండి అప్పుడు ఇందులో మనకు అసలు టైం పట్టేది ఏమీ లేదు ఏమీ లేదు అంటే జస్ట్ గ్రైండ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవటమే కదా అవునండి మిగతా అయితే మనం కొంచెం స్టవ్ మీద ఇది చేసి చల్లార్చి మీరు మనం ఇందాక చెప్పుకున్న స్క్రాషెస్ అవన్నీ కూడా మనం
బాగుంది. అది గ్రాడ్యువల్ గా గ్రీన్ ఇది అనేది మనకి పెరుగుతూ ఉంది యాక్చువల్ గా. Yes. చాలా చల్లగా ఉంటే ఈ సోడా వాటర్ కూడా మనకి బాగుంటుంది. ఓకే, సో జింజర్ మింట్ సోడా రెడీ. ఐస్ క్యూబ్స్ ఫైనల్ గా. బేసిక్ ఇలాంటివి చాలా చిల్డ్ గా తాగడానికి అందరూ ఇష్టపడతారు. సో మనకి సోడా చల్లగా ఉన్నా కూడా ఆ ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకుంటే ఆ ఫీల్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. Yes. నైస్. సో మన రెసిపీ రెడీ అయిపోయింది. బాగుంది రాజు, చక్కగా మింట్ కొద్దిగా పైన అంతా అలా తెలుస్తూ నైస్. సో కార్వింగ్ చేసేస్తారా? ఓకే. ఏం చూపిస్తున్నారు ఈరోజు? ఆనియన్ తో సింపుల్ గా చేసుకునే ఫ్లవర్స్ చూపిస్తున్నాను. ఓకే. జస్ట్ జిగ్జాగ్ కట్ చేయాలి. చిన్న సైజ్ ఆనియన్ కావాలా? ఏ సైజ్ అయినా చిన్న సైజ్, అంటే కొంచెం మనకు ఫ్లవర్స్ పెద్ద కావాలనుకుంటే పెద్ద సైజ్ తీసుకోవచ్చు. ఓకే. మనం అప్పుడప్పుడు స్వీట్ లైమ్ తో కొన్ని ఫ్లవర్స్ చూపించారు ఆ టైప్ లోనే ఇది కూడా. ఒక దాంట్లో రెండు వస్తాయి. సో ఇక్కడ లేయర్స్ లేయర్స్ ఓపెన్ చేసుకుంటాం. ఓకే ఓకే. సో కొంచెం ఇలా ఓపెన్ చేసుకుని నేను వాటర్ వేసుకోవచ్చా రాజ్ గారు? లేదండి, టూత్ పిక్ తో వచ్చేసి ఒక ఫ్లవర్ లా తయారు చేసి మనం అంటే చిన్న బంచెస్ లా మనం తయారు చేసుకోవచ్చు. ఓకే ఓకే. వాటర్ వేస్తే ఊడిపోతుందా? అంటే అన్ని మనం లేయర్స్ అన్ని ఇప్పుడు సెపరేట్ చేసుకుంటాం. ఒక్కొక్క పొర తీస్తారా? Yes. ఆహాహా, ఓకే. ఇలా రావాలి. ఓకే. సో సాధ్యమైనన్ని మనకి ఎన్ని ఎక్కువగా వస్తే అని తీసుకోవాలి. సో చిన్న వాటిలో ఏంటంటే మనకు కొంచెం గ్యాప్ తక్కువగా ఉండి ఎక్కువగా స్టిక్ అయిపోయి ఉంటాయి. స్టాండ్ స్టాండ్ కదండి. సో మధ్యలో టూత్ పిక్ తో వీటిని ఫిక్స్ చేస్తాను. సో ఇలా బేస్ పెట్టేసి ఫ్లవర్ వస్తుంది. ఓకే. మధ్యలో ఇది కొంచెం లాక్ చేస్తుంది. ఓ, అది ఊడిపోకుండా. Yes. ఓకే. సో ఇలా వస్తుంది. ఓ నైస్. సో ఇలా కొన్ని చేసి పెట్టేసుకుని మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు. సో కొద్దిగా చిన్న ఉల్లిపాయతో అయితే మనం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి వాటి. సో దీన్ని బట్టి మనకు ఏ సైజ్ కావాలో చూసుకొని ఆ సైజ్లో మనం ఉల్లిపాయ తీసేసుకుంటే ఇలా ఫ్లవర్స్ వచ్చేస్తాయండి. సో దీన్ని చిన్న బంగాళదుంప మీద కానీ దీని మీదనే మనం స్టిక్ చేసేసుకొని డిస్ప్లేలో పెట్టేసుకోవచ్చు. కషాయంలా తయారైంది కలర్. నైస్ రాజు గారు, థ్యాంక్ యూ. ఓకే, మరి జింజర్ మింట్ సోడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
జింజర్ మింట్ సోడా తయారు చేసే విధానం. మిక్సీ జార్లో తరిగిన పుదీనా, బెల్లం, జీలకర్ర పొడి, ఉప్పు, నల్లుప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ గా చేసుకోవాలి. తర్వాత దీన్ని వడగట్టి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో అల్లం రసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లో ఒక వంతు ముందుగా సిద్ధం చేసుకున్న జ్యూస్, మూడు వంతుల సోడా నీళ్లు పోసి ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా సర్వ్ చేసుకుంటే జింజర్ మింట్ సోడా రెడీ. Go, go, go.